సార్ ఒకసారి చూడండి మీరు కూడా. హాయ్ చెప్పండి సార్. హాయ్ 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 సార్. ఒకసారి మీకు ఏమనిపించింది పండుగప్ప సైజు అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఏదనిపించింది చెప్పండి. మీకు ఏమనిపించింది అది చెప్పండి సార్. పండుగ పిల్ల అయితే సూపర్ సూపర్ ఓకే, సైజ్ మంచిగా ఉంది, సైజ్ బాగుంది. సైజ్ ఎలా అనిపించింది? నేను ఏ అన్న సైజ్ గానే ఉండి ఇచ్చానా లేక ఏమన్నా తగ్గిందా పెరిగిందా? అన్న సైజ్ కంటే బాగానే ఉంది. అన్న సైజ్ కంటే బాగుంది. మనం రీజనబుల్ రేట్ కూడా మంచి రీజనబుల్ రేట్లో అయితే వర్త్ అండి. కంపల్సరీగా మీరు మన ఛానల్లో రివ్యూస్ ఉన్నాయి చూడండి. ప్రతి అన్న సైజ్ ప్రకారం మనం అయితే వేసి పంపించడం అయితే జరుగుతుంది. సైజ్ అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండి. సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు, బాగుంది. అదేండి, ఎందుకంటే మొత్తం వీడియో మొత్తం చివరి వరకు చూడండి. మీకు మొత్తం అన్ని మీకు వేసుకెళ్ళింది ట్రాన్స్పోర్ట్ ఇవి అన్నీ అయితే నేను వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో సార్ ఎక్కడ నుండి సార్ మనకు వచ్చింది మీరు? మిర్యాలగూడ. మిర్యాలగూడ నుంచి కైకలూరు అయితే రావడమే జరిగిందండి. నాది కైకలూరు మిర్యాలగూడనండి. సో అక్కడ నుంచి యూట్యూబ్లో చూసి మన దగ్గరికి రావడమే జరిగింది. సో రేట్ కానీ అది కానీ మంచి రీజనబుల్ రేట్కి అయితే మనం వేసి పంపిస్తాం లోకల్ నుంచి. ఎలా అనిపించింది సార్? మీరు బాగుంది రేట్ కానీ మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేశారా సార్ రేట్ గురించి? దాని గురించి చేసినాం, 4-5 చోట్ల చేసినాం. 4-5 చోట్ల రేట్ అయితే ఎంక్వైరీ చేశారు. ఎలా అనిపించింది? మన దగ్గర రేట్ ఎలా అనిపించింది, వేరే వాళ్ళ దగ్గర ఎలా అనిపించింది? బాగానే ఉంది, వేరే వాళ్ళ దగ్గర అడిగి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ సైజ్ అండి. మంచి క్వాలిటీ అయితే మనం వేసి అయితే మెయింటైన్ చేయడం అయితే పంపిస్తాం. సో ఈసారి కూడా ఒకసారి చూడండి, మంచి క్వాలిటీతో అయితే చేసుకుందాం ఒకసారి తీయమాట. సో బ్యాక్ కెమెరా నుంచి చివరి నుంచి లాంగ్ నుంచి పెడితే అయితే చాలా బాగుంటుంది. మంచి ప్రైజెస్ కానీ అవి కానీ మంచి రీజనబుల్తో అయితే మనం వేసి పంపించడం అయితే జరుగుతుంది. ఇంకా విషయాలు ఏం చెప్పాలంటే పండుగప్ప గురించి కల్చర్ గురించి సార్ మీకు కొత్త లేక ఎప్పుడన్నా చేశారా? ఎప్పుడు చేయలేదు కొత్త. సో కొత్త అయినా సరేనండి, అది మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. మీకు ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు, మనం అయితే మాట్లాడతాం. ప్రతిదీ గైడెన్స్ ఉంటుంది మన ఛానల్లో, ప్రతి ఒక్కటి మన ఛానల్ అయితే ఏ టు జెడ్ అయితే ఉండమే జరుగుతుందండి. సో ఇంకేమన్నా మన సబ్స్క్రైబర్లకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇంకేముంది, ఎట్లా వీడియోలు చూసే వాళ్ళు ఎవరైనా అవసరం పడితే పిల్ల కోసం వచ్చి తీసుకోవచ్చు. పిల్ల కోసం వచ్చి తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. జెన్యున్ అండి మనం మాట్లాడాలంటే. సరే, ఎలా అనిపిస్తుంది? బాగుంది, ఇబ్బంది లేదు. మీరు అలాంటి ఇబ్బంది పడాల్సిన భయపడాల్సిన పని అయితే ఏం లేదండి. జెన్యున్ అండి అసలు మనం 100%. ఎందుకంటే అండి, సో మనం సార్ వచ్చారు పిల్ల చూసుకున్నారు అడ్వాన్స్ వేశారు అంతే కదండి. సో సార్ వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ మా ఇంటికి కూడా రాలేదండి. బయటే మనం పిల్ల చూసుకున్నారు, బయటే అడ్వాన్స్ అయితే వేసారు. తెల్లారిపోతుంది అన్న టైంకి, అన్న టైంకి అన్న పిల్ల అయితే మనం పెట్టేసాం లేదండి. అన్న అయిన తర్వాత మొత్తం పేమెంట్ కానీ అంతా పిల్ల అయిన తర్వాతనండి పేమెంట్. కాకపోతే ఏంటంటే అడ్వాన్స్ అయిపోతే రైతులు ఆగాలి కదా. సో దానికోసం ఆయిల్ ఖర్చు అని అదే అని ఇవి అని ఒలవలు అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను కొంత అడ్వాన్స్ అయితే వేయించుకోవడం జరుగుతుందండి. సో దానికోసమేనండి చెప్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఇంకేమన్నా చెప్తారా సార్? ఇంకేం లేదు. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మనం పండుగప్ప చేపలు అయితే రావడం జరుగుతుందండి. సో పండుగప్ప చేపలు వేసి కదా మీరు వచ్చారు సార్, మీ పేరు ఏమవుతుంది? అస్గర్. అస్గర్ సార్, మీ పేరు కూడా చెప్పండి. ఉబాయ్. ఉబాయ్ మన సార్ పేరండి. సో మీరు ఏమైనా మన సబ్స్క్రైబర్స్ ఏమైనా చెప్తాం అనుకుంటున్నారు? కొంచెం కల్చర్ గురించి కానీ దాని గురించి కొంచెం భలే పని సార్, భలే పని అండి, భలే పని సార్. సో మన దగ్గర పండుగ చేపలు అయితే వేసుకోవడం అయితే జరుగుతుందండి. సో కల్చర్ గురించి దాని గురించి చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఏమేమి చెప్పారు సార్ గారు అంటే మీకు సపరేట్గా మళ్ళీ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అలా తీసుకొచ్చి పక్కన ఆప కట్టడం జరిగిందండి. సో పక్కన ఆపాలో పక్క చేతులు ఆప కట్టి ఇందులో అయితే పుండు చేపకలు అయితే వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు పుండు చేపకలు వేస్తున్నారు, వేసిన తర్వాత మనం చూద్దాం. ట్రాన్స్పోర్ట్లో తీసుకొస్తున్నారు. సో ఈయన మన సార్ గారు చేపలు వేసుకునే దీని. సో ఒకసారి చూడండి సార్, హాయ్ చెప్పండి సార్. సో చేపలు వేసుకెళ్ళి తినేనండి. సో పొండు చేప అయితే తీసుకొస్తున్నారు. సో ఒకసారి అన్న ఒకసారి ఆపు, పొండు చేపనా? సో పొండు చేప అయితే తీసుకురావడం జరిగింది. లేపండి ఒకసారి, లేపన్నా చేత్తో. సో సైజ్ అండ్ క్వాలిటీ అని చెక్ చేద్దాం. కెమెరా బ్యాక్ కెమెరా పెడుతున్నాను, కెమెరాతో ఆన్ చేస్తే పొండు చేప సైజ్ అయితే చూడడం జరుగుతుందండి. సో సైజు క్వాలిటీ అండ్ పొండు చేప సైజు అండ్ క్వాలిటీ అండ్ చాలా బాగుంది. మొత్తం లేపండి సార్ ఒకసారి. సైజు సైజ్ అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ చెక్ చేద్దాం. సో ఇదండి పొండు చేప అందులో తీసుకొచ్చి ఇలా వల్ల అయితే వదలడం అయితే జరుగుతుంది. సో యువతల శీలవతి కట్లేస్తారనా? ఓకే, సైజు అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మొత్తం అడుగు పట్టుబడి అయితే లాగడం అయితే జరుగుతుంది.
అన్నిసార్లు జనాల్లో మాట్లాడటం కుదరదు, ఎందుకంటే అక్కడ ఉన్న బిజీకి కానీ అక్కడ ఉన్న పరిస్థితులు కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే మన కెమెరా రికార్డ్ చేయడానికి మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది, లేకపోతే అక్కడే నేను మాట్లాడేవాడిని. సో ఒకసారి మనం చేప పిల్ల పైకి వచ్చిన తర్వాత మనం దాన్ని అయితే చూద్దాం. ఒకసారి అలా గుంట అయితే వేసుకున్న తర్వాత ఇలా చేప పిల్ల అయితే పైకి తీసుకురావడం అయితే జరిగిందండి. సో లెక్క పెడుతున్నారు. సో చేప పిల్ల అయితే లెక్క పెట్టడానికి ముందుగా ఏంటంటే బకెట్లో వేసుకోవడం, ఇలా గుంట అయితే కొట్టుకోవడం అంటారు దీన్ని. గుంట కొట్టుకున్న తర్వాత దాన్ని ఆ చేప పిల్లని అయితే తీసుకుని వచ్చి ఇలా మనకి ట్రైలో అయితే పోస్తారు. సో వర్కింగ్ ప్రాసెస్ అంతా నేనైతే పెడుతున్నానండి, ఎందుకంటే రేపొద్దున పొండుగప్ప పిల్ల ఎవరన్నా పట్టాలి, తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే దాన్ని ఎలా పడతారు ఏంటి అనే విషయం తెలియడం కోసం అయితే నేనైతే చెప్పడం జరుగుతుంది. సో అలా ట్రైల్లో అయితే తీసుకొచ్చి ఇలా ట్రైన్లో అయితే పోసుకుంటారండి. ట్రైల్లో అయితే పోసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనుకున్న సైజ్ అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ వచ్చిందా లేదా. సో సైజ్ విషయానికి వచ్చేసరికి మనం 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఆర్డర్ ఇది. సో 4000 పిల్లని అయితే మనం పంపించడం అయితే జరిగింది. సో కోదాడ ఆయన దగ్గర కోదాడ అవతల నుంచి అయితే మనం చేపపిల్ల అయితే పంపించడం జరుగుతుందండి మనకి ఐగ్లూర్ నుంచి. సో ఒకసారి మనం చేపపిల్ల అయితే అలా వేసుకుంటారండి. సో అందులో ట్రైల్లో బకెట్లో వేసుకున్న తర్వాత మన బకెట్లో కూడా ఓ ఎక్కువ పిల్ల అయితే వేయరండి. సో 20 పిల్లో 25 పిల్లో మనం అనుకున్న దాన్ని బట్టి, ఎందుకంటే ప్రతి పిల్ల కౌంట్ ప్రతి పీసు పక్కనే ఉండి కస్టమర్ అయితే మనకు ప్రతి పీస్ అయితే కౌంట్ చేసి నేను పక్కనే ఉండి వేసి పంపించడం అయితే జరుగుతుంది. మీకు ఎవరికైనా చేపపిల్ల కావాలనిపిస్తే స్క్రీన్ మీద నా నంబర్ ఉందండి, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసినట్టయితే మీకు చేపపిల్ల ఆర్డర్ చేసి నేను మీకు అయితే వేసి పంపించడం అయితే జరుగుతుంది. కానీ ఇంకో విషయం, చేపపిల్ల తీసుకునేటప్పుడు మీరు నా దగ్గరికి రండి. ప్రతి ఒక్క రైతుకి నేను అదే చెప్పాను అండి, రండి, మీరు వచ్చినట్టు నాతో కూడా కలిసినట్టు ఉంటుంది, మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది, కల్చర్ గురించి కానీ దాని గురించి కానీ అసలు వేరే వేరే విషయాలు కానీ బయట జరిగే విషయాలు కానీ ఇవన్నీ చాలా విషయాలు అయితే మేము మాట్లాడుకోవడం అయితే జరిగిందండి. సో చేపపిల్ల అయితే ఇలా వేసిన తర్వాత మనం ఒకసారిగా ఒకే చెరువులో లాగడం అయితే అవ్వలేదండి, ఎందుకంటే పొండు చేప అనేది ఒకే ట్యాంకులో ఉండదు. ఒక ట్యాంకులో 1000 ఉంటుంది, ఒక ట్యాంకులో 500 ఉంటుంది, ఒక ట్యాంకులో 300 ఉంటుంది, ఒక ట్యాంకులో 200 ఉంది, ఒక ట్యాంకులో 2000 ఉంది. సో ఇలా ట్యాంకులు అయితే ఉంటే మనకి 4000 పిల్లల కోసం మనం కంపల్సరిగా 5-6 ట్యాంకులు అయితే నేను లాగడం అయితే జరిగిందండి ఈరోజు. సో 5-6 ట్యాంకులు లాగి దాన్ని మొత్తం ఇలా ఆపాలో కట్టుకుని అడుగు పట్టుబడి పడతారండి, ఎందుకంటే పొండు చేప ఒక 300-400 చేప ఉందనుకోండి రాదు, అది కంపల్సరిగా మనకి అడుగు అయితే పట్టుబడి అయితే పట్టి ఆ అడుగు పట్టుబడి నుంచి అయితే మనం చేపలు అయితే లాగడం అయితే జరుగుతుంది. ఎప్పుడైనా సరే అడుగు పట్టుబడి పట్టుకునేటప్పుడు ఏంటంటే కొంచెం లేట్ అవుతుందండి కంపల్సరిగా. సో కంపల్సరిగా అనుకున్న ఇప్పుడు 10 ఇంటికి బయలుదేరే అనుకుంటే మధ్యాహ్నం 1 గంట అవ్వచ్చు అన్న టైం అయితే చెప్పలేమండి, ఎందుకంటే అక్కడ ఉండే పరిస్థితులు ప్రభావితం, అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి, బండి చెరువు కాడికి వెళ్ళేదాన్ని బట్టి కూడా కొంచెం అయితే ఉంటుంది కంపల్సరిగా. నేను ఈ విషయాలు కూడా అన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నేను చెప్పేది, వెయిట్ ఏంటంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్తారు చాలా మంది, కానీ నేను చెప్పే అన్ని ప్రాక్టికల్గా ఎలా అయితే ఉంటుంది, ఆ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి మనకి మధ్య మధ్యలో అనే విషయాలు కూడా మీకు చెప్తున్నానండి ఈ వీడియోలో. చివరి వరకు చూడండి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అయితే నేను ఎక్కువ చెప్తున్నానండి. సో చేపపిల్ల అలా వేసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ అక్కడ డిస్కషన్స్ కూడా ఉంటాయండి, అండి అన్నా సైజు రాకపోయినా అన్నా క్వాలిటీ ఇవ్వకపోయినా ఆ పిల్ల అయితే నేను వేసి పంపించను. రైతు అంటాడండి నాకన్నా ఆ పిల్ల వెళ్ళిపోతుంది ఈ పిల్ల ఎలా అది అంటాడు అని చెప్తాడు, కానీ మనం ముందుగానే మనం మాట్లాడుకుంటామండి అన్నా సైజు ఎలా ఉంది, క్వాలిటీ ఉంది, క్వాలిటీ ఎలా ఉంది. సో ఇలా అయితే వేసుకుని అక్కడ మనకి ఐసర్ వ్యాన్ అయితే ఉంది కదండి, సో ఐసర్ వ్యాన్ లో చేప పిల్ల వేసి మనం పంపించడం అయితే జరుగుతుంది. సో ఒకసారి మనం ఒకసారి ఇవన్నీ మీకు ఎందుకని చూపిస్తున్నానంటే రేపు పొద్దున మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది, కొత్తగా చేసే రైతుల కోసం నేను ఈ విషయాలన్నీ చెప్పవలసి వస్తుందండి. సో వాళ్ళు కూడా తెలుసుకుంటే రేపు పొద్దున కల్చర్ లో ఎలా ముందుకెళ్ళగలుగుతాం, మన కల్చర్ ఎలా చేయగలుగుతాం ఇలాంటి విషయాలు కూడా మనం తెలుసుకుంటే దాని నుండి మనం ముందుకు మరొక స్టెప్ అయితే ముందుకు వేయడం జరుగుద్ది. సో దానికోసమే నేను ఈ విషయాలన్నీ మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో బకెట్లో అయితే మోసుకుని ఆ ఎదర తీసుకెళ్లి వ్యాన్ లో అయితే వేసుకోవడం అయితే జరుగుతుందండి. సో ఒకసారి చూడండి అక్కడ వ్యాన్ అయితే ఆ ఎదర పెట్టాను. సో పార్టీ కూడా అక్కడే ఉన్నారు, దగ్గరుండండి మనకి ప్రతి బకెట్ కౌంట్ ఒక పిల్ల ఏమైనా తేడా వచ్చినా అది వచ్చిన సరే ఆపేయడం, లెక్కేసుకోవడం, సైజు అండ్ క్వాలిటీ చెక్ చేసుకోవడం, ఒక బకెట్ లో గైరి పిల్ల వేసుకోవడం, ఒకవేళ ఆటలో సన్నపిల్ల ఏమైనా వస్తే పక్కన వేయడం, ఆ సన్నపిల్లని తీసుకుని ఇంకో దాంట్లో వేయడం, ఇలా వేసి సన్నపిల్లంతా గ్రేడింగ్ చేసి ఆ అన్న సైజ్ అండ్ క్వాలిటీ ప్రకారం వేసి అయితే మనం అయితే పంపించడం అయితే జరుగుతుందండి. బకెట్కి వచ్చేసరికి 20 పిల్లల చొప్పున అయితే మనం వేసి పంపించడం అయితే జరిగింది. సైజ్ అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయం గురించి మీకు చెప్పినట్టయితే 70 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు మనం ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. మంచి రీజనబుల్ రేటు కూడా మనం అయితే వేసి పంపించడం అయితే జరిగింది. ఒక్కో విషయం నేనైతే మీకు ఈ విషయంగా చెప్పాలనుకుంటే ఒక్కసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి రావాలనుకుంటాడండి, ఎందుకంటే నేను ఇచ్చే క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు అలా ఉంటాయి కాబట్టి రైతు యొక్క హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్. ఒకసారి మనం వ్యాన్లో ఏం జరుగుతుంది చేపపిల్ల వేసిన తర్వాత అయితే మీకు అయితే చెప్తాను. ఒకసారి మనం వ్యాన్లో తర్వాత చేపపిల్ల అయితే వేసి వ్యాన్లో ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని కూడా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు. సో ఒక చోట వ్యాన్ ఎట్టు ఉన్న తర్వాత మళ్ళీ ఇంకో ట్యాంక్ లాగాల్సి వచ్చిందండి. సో ఆ ట్యాంక్ లాగేటప్పుడు కూడా దాని గురించి కూడా మీకు అయితే చెప్తాను. ఇంకో ట్యాంకు వ్యాన్లో అయితే తీసుకొచ్చి మనం పిల్లని బొలోరోలో పోయాల్సి వచ్చింది, ఎందుకంటే అన్ని ట్యాంకులు ఒక చోట లేదు, 4000 పిల్ల అంటే 4 ట్యాంకులు లాగాల్సి వచ్చింది. బండి వదిలేసరికి నాకు మధ్యాహ్నం 3 గంటలు అయిపోయిందండి. చేపపిల్ల అయితే మనం వ్యాన్లో లోడ్ అయితే వేయడం అయితే జరిగిందండి. సో ఇదిగోండి బొలోరోలో, బొలోరోలో వేసుకొచ్చి మళ్ళీ ఇందులో అయితే మార్చడం అయితే జరుగుతుందండి. అది కూడా కొంత పిల్ల, ఇప్పుడు దాకా ఎన్ని చెరువుగట్లుగా వేసి ఎక్కించాం, బొలోరోలో వస్తుంది, అది వచ్చిన తర్వాత అది కూడా వీడియో తీస్తాను.
సో ఇంకో విషయం ఏంటంటే బొలోరోలో వచ్చిన తర్వాత ఐసర్లోకి మారుస్తున్నాం మనం. సో అది ఐసర్లోకి మార్చిన తర్వాత పిల్ల ఎలా ఉంటుంది డ్రమ్ముల్లో అనేది మీకు చూపిస్తారండి. సో ఇది డ్రమ్ము, ఆక్సిజన్ అనేది ఇలా పెట్టుకుని వదులుతారు. సో బ్యాక్ కెమెరా నుండి చూపిస్తా, ఫ్రంట్ కెమెరా నుండి మాక్సిమం కనిపించకపోవచ్చు మీకు. సో ఎలా ఉంది అనేది కనిపించకపోవచ్చు. సో బ్యాక్ కెమెరా నుంచి అయితే చూపించడమే జరుగుతుంది. అప్పుడు మనం పిల్ల అయితే చూసి తర్వాత మాట్లాడుకుందాం. బ్యాక్ కెమెరా అయితే ఆన్ చేశానండి. సో వచ్చిన తర్వాత పిల్ల అయితే మనం చూద్దాం డ్రమ్ముల్లో. సో ఇది చూడండి పొండుకప్ప పిల్ల అయితే. సో ఇలా ఆక్సిజన్ అయితే వదలడం అనేది జరుగుతుంది. సో ఆక్సిజన్ వదిలిన తర్వాత ఇలా మనకి పిల్ల అయితే అందులో ఆడుతాం, చక్కగా అయితే ఉంది, కండిషన్లో కూడా చాలా బాగుందండి పిల్ల, మంచి పిల్ల అయితే మనం వేసి పంపించడం అనేది జరుగుతుంది. తర్వాత మనం సబ్స్క్రైబర్ యొక్క రివ్యూ కూడా అయితే మనం చూద్దాం. సో పిల్ల ఇచ్చిన తర్వాత కండిషన్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత మనం రైతుని అయితే పంపిస్తాం, ఇవన్నీ మీకు తెలుసు. సో మన దగ్గర క్వాలిటీ అండ్ క్వాంటిటీలో ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు ఆ విషయం కూడా మీకు తెలుసు. డాడీ ఒకసారి చూడు. సో ఆయన స్క్రీన్ మీద కనిపిస్తుంది మా నాన్నగారు అండి. ఒకసారి హాయ్ చెప్పు మన వాళ్ళకి. హాయ్ అండి, ఆయన మా నాన్నగారు, మీ అందరికీ తెలుసు. సో ఒక్కసారి పొండుగప్ప చేపలు అయితే మనం వేసి పంపిస్తున్నాం అండి. సో ఒకసారి నెట్తో పైకి ఏమన్నా లేపుతాను, ఒకసారి చూద్దాం అవకాశం ఉంటే. సో నెట్తో అయితే కొంచెం పైకి అయితే లేపుతాను. పైకి లేపిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపించడం కోసం అయితే లేపుతున్నాను. యాక్చువల్గా అయితే మామూలుగా అయితే లేపేవాడు కాదు. సో ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూద్దాం. సో డాడీ ఒకసారి పైకి లేపండి. సో నెట్ తీసుకుని చిన్న నెట్ చాలు, తక్కువ లేపండి, ఓ లేపొద్దు, కొంచెం తక్కువగా లైట్గా. సో ఒకసారి లైట్గా లేపు, కింద దింపు, కొంచెం ఒక 5-6 పిల్లలు వస్తే చాలు. సో ఒకసారి మనం పైకి అయితే లేపడమే జరుగుతుందండి. ఒకసారి చూడండి పొండుగప్ప చేపలు, అది సైజు, సైజు విషయంలో క్వాలిటీ విషయంలో అసలు మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండి ఒకసారి. సో ఒకసారి సైజ్ అని చేత పట్టుకోలేదు. సో డ్రమ్లో వేసి మనం పంపించడం అయితే జరుగుతుంది. సో సైజ్ అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీలో నో కాంప్రమైజ్. సో ఎవరికైనా పొండుగప్ప పిల్ల కావాల్సిన స్కీమ్ నా నెంబర్ ఉందండి, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసినట్టయితే మీకు చేపలు వేసి పంపించడం అయితే జరుగుతుందండి. సో మంచి సైజ్ అయితే వేసి పంపించడం అయితే జరుగుతుందండి. ఒకసారి చూడండి. సో 100 గ్రాములు లోపు అండి సైజ్ ఇది మనకి. సో ఒకసారి చూడండి, 70 గ్రాముల నుంచి 100 గ్రాములు, 120 గ్రాములు, 1/2 కేజీల దాకా కూడా కొన్ని వచ్చినాయి. 150 దాకా నిగ్రహంగా వచ్చినాయి కదండి, 150-200 కూడా వచ్చింది 70 గ్రాముల నుంచి అండి. సో లోపు అయితే లేదు. ఒకసారి కస్టమర్ రివ్యూ కూడా మనం విందాం. సో ఆయన విన్న తర్వాత మనం మీకు అయితే చెప్తాను. సో వేసే డాడీ లోపల వేసేసి వదిలే, జాగ్రత్తగా వదిలేసి, జాగ్రత్తగా వదలాలి అది. ఓకేనా? చాలు చాలు, పైకి తీసి. సో ఇదండి పిల్ల కండిషన్ కూడా చూసారండి, ఒక్క పిల్ల కూడా నలగకుండా అయితే నేనైతే పంపించడం జరుగుతుంది. సో ఈ లోడ్ చేసి సుమారు 2 అవర్స్ అయింది డాడీ. సో ఇప్పుడు లోడ్ చేసి 2 అవర్స్ అవ్వడం అయితే జరిగింది. సో ఐసర్ వ్యాను, ఐసర్ వ్యాన్ ఇది ఉండే, ఐసర్ వ్యాన్లో అయిపోయింది. తర్వాత అది కూడా మన కారు, కస్టమర్ అయితే అందులో ఉన్నాడు. సో తర్వాత మనం ఆయనతో రివ్యూ కూడా తీసుకుందాం. పిల్లలు ఆగినప్పుడు అంతా నాకు ఒక చెరువులు అయితే రాలేదండి. ఆ రోజు ఒక 3-4 చెరువులు అయితే లాగాల్సి వచ్చింది. సో తర్వాత పిల్ల బొలోరోలు వేసుకు రావడం అయితే జరుగుతుందండి. సో మన కస్టమర్ అయితే అక్కడ ఉన్నారు స్క్రీన్ మీద, ఒకసారి మనం చూడవచ్చు మీరు అందరూ. సో బొలోరోలు అయితే వేసుకుని వ్యాన్ అయితే మనం పక్కన పెట్టుకుని నీడ పెట్టుకుని అక్కడ నుండి వచ్చి మనకి వ్యాన్ అయితే బొలోరోలు అయితే రావడం అయితే జరిగింది. సో కస్టమర్ కూడా అక్కడే ఉన్నారు చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది ఆయనేనండి. సో బొలోరోలు అయితే తీసుకొచ్చి మనం బొలోరో అయితే వెనక్కి పెట్టడం అయితే జరిగింది. బొలోరో వెనక్కి పెట్టిన తర్వాత మనకి ఏంటంటే ట్రైలో అయితే మళ్ళీ మనం వేసుకుని చేపలని ప్రతిదీ కౌంట్ అండి మన దగ్గర, అసలు ప్రతిదీ చేప పిల్ల అన్న సైజ్ ప్రకారం ఏం మాత్రం రాకపోయిన పక్కన 2 బకెట్లు పెట్టాను చూడండి. అందులో నుంచి ఒక దాంట్లో ఒక సన్నపిల్ల, ఇంకో దాంట్లోకి సైజు పిల్ల. ఏదైనా సన్నపిల్ల వస్తే పక్క దాంట్లో వేసేయడం, సైజు పిల్ల మాత్రం మనం అనుకున్న సైజు పిల్ల మాత్రమే గ్రేడింగ్ చేసి ఇవ్వడం అయితే జరగడం అయితే జరుగుతుందండి కంపల్సరిగా. ఈ ట్యాంక్ కూడా చాలా అద్భుతంగా రావడం అయితే జరిగిందండి. ఒక్క పిల్ల కూడా వేరియేషన్ లేకుండా రైతు కూడా చాలా బాగా మేపడం అయితే జరిగిందండి. ఒక్క పిల్ల కూడా వేరియేషన్ లేదు, అన్ని అనుకున్న సైజు ప్రకారం ఒకటే సైజు కటింగ్ సైజ్ అయితే ఉండడం అయితే జరిగిందండి. సో ఇలా బొలోరో అయితే మార్చుకుని ఆ బొలోరో నుంచి ఇలా చేపలు అయితే వేసుకుని మళ్ళీ వ్యాన్లోకి లోడింగ్ అయితే చేసుకుని మేము. సో మళ్ళీ ఇలా వ్యాన్లోకి లోడింగ్ చేసుకున్న తర్వాత ఈ లోడింగ్ అవన్నీ అయ్యేసరికి దాదాపు బండి వదిలేసరికి నేను 3 అయ్యిందండి మధ్యాహ్నం. ఎప్పుడైతే మనకి ట్రాన్స్పోర్ట్ కానీ అది కానీ ఇది కానీ అన్నీ ప్రతి ఒక్కటి నేను కన్సిడర్ చేస్తానండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది మన కస్టమర్ అండి. ఒకసారి ప్రతిదీ, ప్రతి పిల్ల మనకి ఏమైనా డౌట్ ఏమైనా పిల్ల ఏమైనా వస్తే దాన్ని పక్క తీసేయండి, సైజ్ ఏమన్నా అనుకున్న సైజు లేకపోయినా సరే పక్క తీసేయండి అని అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుతుందండి ప్రతిదీ. ఎందుకేనంటేనండి అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ విషయంలో అసలు మనం ఎక్కడా కాంప్రమైజ్ అవను. ఈ విషయాన్ని ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే మనం అలా వేసి పంపిస్తాం కాబట్టి. మిగిలిన వాళ్ళు ఎలా వేసి పంపిస్తారో నాకైతే తెలియదు, మన దగ్గర అయితే ఎలా ఉంటుంది. తర్వాత వ్యాన్ తీసుకొచ్చి బొలోరోలో కూడా ఎలా ఉంది పిల్ల కండిషన్ కానీ అది కానీ నీట్గా ఉందా లేదా అనే విషయం కోసం బొలోరోలో కూడా మనం అయితే చెక్ చేయడమే జరిగింది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా అయితే నేను పెట్టి అయితే మన చేపలు అయితే వేసుకురావడం జరిగిందండి. కొన్నిసార్లు కొన్ని ట్యాంకులు లోపలకు ఉంటాయి, అక్కడికి మనకి ఐసర్ బండి వెళ్దు, అప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం, బొలోరో పెట్టుకున్నాడు రైతు చక్కగా, ఆయన ఇబ్బంది పడకూడదు, మనం ఇబ్బంది పడకూడదు, దాన్ని తీసుకొచ్చి పక్కన రోడ్డు మీద పెట్టాను, అందులో నుంచి ఇందులోకి మార్చి లోడింగ్ చేసుకుని అయితే మనం అయితే పంపించడం అయితే జరుగుతుందండి. కంపల్సరిగా అన్న సైజు అండ్ క్వాలిటీ ప్రకారం ఎక్కడా కాంప్రమైజ్ లేదండి. చక్కగా అలా వ్యాన్లో అయితే వేసి
మనం చాప్పిల్ని అయితే వేసి పంపించడం అయితే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద నా నెంబర్ ఉందండి, అక్కడ నుంచి కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ గైస్. వీడియో ఇప్పటికే చాలా లెంత్ అయింది, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా మన వీడియో చూసినందుకు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అదంతా కాంటాక్ట్ లేదు కనుక తెలిగితే ఫైన్ లక్కేసి నోడు తగ్గి నోడు తగ్గిందంటే మళ్ళీ పర్లేదు. బకెట్ వద్దా? అయ్యే నువ్వు చూడలేదు అంతా బకెట్ చేసి ఉన్నాయి, చేసి బకెట్ ఉన్నాయి, చేసి